ఆ రోజు రాత్రి అంటే 10 రోజుల క్రితం రాత్రి. ఇంకా సూటిగా చెప్పాలంటే ఏలియన్స్ ఎలక్స్ బృందాన్ని హైజాక్ చేసి తీసుకెళ్లిన ఆ రోజు రాత్రి. కంప్యూటర్ ఆన్ చేసి ఒక్కొక్క ఫైల్ను డిలీట్ చేయడం మొదలుపెట్టాడు. వసుధ భరత్ చర్యను ఆశ్చర్యంగా గమనిస్తోంది. ఏం చేస్తున్నావు భరత్? చూస్తున్నావుగా. అదే అడుగుతున్నాను, ఎందుకు ఫైల్స్ను అలా డిలీట్ చేస్తున్నావు? వాటిల్లో ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు చేస్తోంది పిచ్చి పని కాదా? కాదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకొస్తే మనకు ప్రాణాంతకమవుతాయి. కనీసం ఫైల్స్ అన్నింటినీ సీడీల్లో స్టోర్ చేయొచ్చు కదా? వసుదంది. వాటిని కూడా రక్షించుకోలేం. మరి ఇన్నేళ్లుగా ఇంత కష్టపడి సంపాదించిన సమాచారం నీ చేతులతో నువ్వే నాశనం చేస్తే ఎలా భరత్? పర్వాలేదు వసుధ, మళ్లీ కొద్దిపాటి కష్టంతో తిరిగి ఫైల్స్ అన్నింటినీ క్రియేట్ చేయొచ్చు. అంతవరకు ఫైల్స్ నా బ్రెయిన్లో ఉండిపోతాయి, చెప్పాడు భరత్. ఇందాకటి నుంచి అడుగుతున్నాను, ఆ ఎస్ఎంఎస్ మెసేజ్ను నీకెవరు పంపారు? దానిలో ఏముంది చెప్పు భరత్. చెబుతాను మరో 10 నిమిషాల తర్వాత, అంతవరకు ఓపిక పట్టు. మరో 10 నిమిషాల తర్వాత భరత్ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేశాడు. తర్వాత తన మొబైల్ ఫోన్లోని నెంబర్లను ఎస్ఎంఎస్ మెసేజ్ను డిలీట్ చేశాడు. వసుధ కళ్ళార్పకుండా చూస్తోంది. మరికొద్ది నిమిషాల్లో వాటిని ముక్కలు ముక్కలుగా చించి ఆ మూల డస్ట్బిన్లో పోసి దానిలో నీళ్లు పోశాడు. చూస్తుండగానే ఆ కాగితం ముక్కలు చివికి చివికిపోయాయి. భరత్ రిలాక్సింగ్గా కూర్చున్నాడు. అయిపోయిందా నీ యజ్ఞం? అడిగింది వసుధ. అయిపోయింది, గెట్ రెడీ. ఎక్కడకు? జైలుకు. వాట్, ఆర్ యు జోకింగ్? కాదు, ఏ క్షణంలో అయినా ఎఫ్బిఐ వాళ్లు మనల్ని అరెస్ట్ చేయొచ్చు. మనం ఏం చేశామని? మనం నేరమేమీ చేయలేదు, అదే మన ధైర్యం. కానీ వాళ్లు మనల్ని ఇంట్రాగేట్ చేస్తారు. నీకేం తెలియదని చెప్పు. నిజానికి నీకు తెలీదు కూడా. మరి నీ సంగతి? అడిగింది వసుధ. నేను చూసుకుంటాను, చెప్పాడు భరత్. ఇంతకీ పోలీసులు ఎందుకు మనల్ని అరెస్ట్ చేస్తారు? మనల్ని అరెస్టు చేయరు, ఇంట్రాగేట్ చేస్తారు. మనం నిజం చెప్పడం లేదని అనుమానం కలిగితే అరెస్ట్ చేస్తారు. దేని గురించి? ఏలియన్స్ గురించి. ఎలా చెబుతున్నావు? ఆ ఎస్ఎంఎస్లో వచ్చిన సమాచారాన్ని బట్టి. ఎవరు పంపారు? ఏలియన్స్. మనల్ని వాళ్లతో పాటు తీసుకువెళతారట. ఎక్కడకు? ఆ విషయం తెలీదు. ఏలియన్స్కు మనలాగా మొబైల్ ఫోన్ ఉందా? లేదు. మరెలా పంపారు? ఎలెక్స్ మొబైల్ నంబర్ నుంచి వచ్చినట్టుగా ఉంది ఆ ఎస్ఎంఎస్ మెసేజ్. ఫ్రమ్ ఏలియన్స్ అని కూడా ఉంది. నిన్నెవరైనా ఫూల్ చేస్తున్నారేమో. జస్ట్ వెయిట్, నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది. భరత్, నాకేంటో భయం భయంగా ఉంది. వసుధ కళ్ళు చేపపిల్లల్లా కదిలాయి. తెలుసో తెలియకో రోడ్లో తలపెట్టాక రోకటి పోటుకు భయపడ్డం దేనికి? వసుధ భయ విహ్వలయింది. ఏమవుతుంది భరత్? నాతో పాటే నువ్వు వసు, ఏలియన్స్ మనల్ని వదలరు. ఈ ఎఫ్బిఐ నుంచి కూడానా? ఈ ఎఫ్బిఐ కాదు కదా, భూమి మీదన్న జీవరాశులన్నీ కలిసి దండయాత్ర చేసినా ఏలియన్స్ని ఎదుర్కొని జయించలేవు. వసుధ, నీకు విషయం చెప్పనా? చెప్పు భరత్. భయపడకు, ఏలియన్స్ మనకెంతవరకు స్నేహితులు, మనకేం జరగదని నా విశ్వాసం. మరి ఎఫ్బిఐ వాళ్లు మనల్ని అరెస్ట్ చేయడం దేనికి? 3 అమెరికన్స్ ప్రమాదంలో ఉన్నారు, పైగా ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. వసుధకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనకేది దారి? గోదారి మాత్రం కాదు, వాతావరణాన్ని తేలిక చేయాలనన్నాడు భరత్. ఇప్పుడు ఆ 3 రైనోను రక్షించే వాళ్ళెవరైనా ఉన్నారంటే అది మనిద్దరమే, భరత్ చెప్పాడు. ఏలియన్స్ కళ్ళు ఎలా కప్పగలం? నెవర్, అది అసంభవం. ఏలియన్స్ సహకారంతోనే మనందరం బతికి బయటపడి బట్టకట్టాలి. అది సంభవమా భరత్? హోప్ ఫర్ ది బెస్ట్ వసుధ, నాకు విశ్వాసముంది మనం ఈ సంక్షోభం నుంచి జయప్రదంగా బయటపడతామని. ఎలా భరత్? జస్ట్ వెయిట్ అండ్ సీ. అదే రోజున మరికొన్ని గంటల తర్వాత న్యూయార్క్ ఎఫ్బిఐ హెడ్ క్వార్టర్స్. ఆల్ సెషన్ డాగ్స్ లాంటి పోలీస్ ఆఫీసర్లు, వారి పక్కన యుఎస్ గవర్నమెంట్లోని కొంతమంది అతి ముఖ్యమైన ఉన్నతాధికారులు కూర్చున్నారు. వాళ్లకెదురుగా రోడాల్ఫ్, ఆ రోజు ఆల్బర్ట్తో ఉన్న 4 సార్జెంట్స్, ఆ పక్కనే భరత్ వసుధలు కూర్చున్నారు. అంతవరకు ఆ 7 చెప్పిందంతా అక్కడున్న అధికారులు వినడం జరిగింది. ఆడియో వీడియోల్లో మొత్తం రికార్డు చేయడం జరిగింది. స్టీవ్ను, రైనోడాగ్ను తమ వెంట ఎత్తుకెళ్లారు. నమ్మచ్చా? పోలీసు సార్జెంట్ జాన్ అన్నాడు. మేము మా కళ్లతో చూశాం. మేం 4 కాదు, ఈ 2 ఇండియన్స్ కూడా ఫ్లయింగ్ సాసర్ను చూశారు. మిస్టర్ భరత్ అయితే ఏలియన్స్తో మాట్లాడాడు కూడా. పోలీస్ డైరెక్టర్ రోజర్ భరత్ వైపు చూశాడు. ఎస్,
ఏలియన్స్ గురించి ఇంతకాలం ప్రచారంలో ఉన్న పుకార్లకు కథలకు జయం వచ్చింది. ఏలియన్స్ ఉన్నారు, ఇది వాస్తవం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా ఏలియన్స్తో మాట్లాడాను, భరత్ అన్నాడు. వసుదువైపు చూశాడు రోజర్. నేను స్పృహ తప్పి పడిపోయాను ఫ్లయింగ్ సాసర్ను చూడగానే. కొద్ది క్షణాలు ఆమె కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోయాడు రోజర్. వసుధ కళ్ళు దించుకుంది. ఐ బిలీవ్ యు మిస్. రోజర్ మాటలకు వసుధ కళ్ళెత్తి కృతజ్ఞతగా చూసింది. మిస్టర్ భరత్, మన ఎపిసోడ్లో ఇప్పుడు మిగిలిన ప్రధాన వ్యక్తి మీరు, అఫ్కోర్స్ ఆ నలుగురు సర్జన్స్ కూడాను. ఈసారి రోజర్ జాన్ వైపు తిరిగి అన్నాడు. మరోసారి చెప్పు జాన్. మొదటిసారి ఫ్లయింగ్ సాసర్ని రోడ్డు పక్కగా చూశాను. మా కళ్ల ముందు అది గాల్లోకి లేచింది. రంగురంగుల కాంతి వెదజల్లుతోంది. స్పష్టంగా అలెక్స్ వెళ్లాలో చూశాను. ఏం చెయ్యాలో ఏం చేయకూడదోనని మేం పెద్ద సందిగ్ధంలో పడ్డాం. అలా ఏం చెయ్యాలో చేయకూడదోనని సతమతమవుతున్న స్థితిలో అలెక్స్ వెళ్లాపైన రూఫ్ నుండి ఫ్లయింగ్ సాసర్ మరికొద్ది సెకండ్లలో మేం చూస్తుండగానే మాయమైంది. మరో గంటలో పోలీస్ కమిషనర్ రోడాల్ఫ్ వచ్చారు. జరిగిందంతా చెప్పాం. రోడాల్ఫ్ చెప్పాడు, మేము సెక్యూరిటీ లాక్స్ తీలేదు, లోపల ఏలియన్స్ తిరిగున్నారు. వెంటనే విల్లా చుట్టూ టైట్ సెక్యూరిటీ పెట్టాను. డాక్టర్ రోజర్ మౌనంగా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల కొద్దిసేపు నిశ్శబ్దం. ఓకే. రోజర్ భరత్ వసుదుల వైపు చూశాడు. డాక్టర్ అలెక్స్ ప్రఖ్యాత సైంటిస్ట్. ఏలియన్స్ అతన్ని తీసుకుని పోయారంటే ఐ అండర్స్టాండ్. కానీ ఏలియన్స్ మీకెందుకు తారసపడ్డారు? భరత్ ఎదురుచూస్తున్న ప్రశ్న ఇదే. ఎఫ్బీఐతో స్మార్ట్గా ప్రవర్తిస్తే తనను అనుమానిస్తారు. ముందు వాళ్ల విశ్వాసాన్ని పొందాలి. ఒకవేళ స్మార్ట్గా అబద్దాలు చెప్పినా తన చేత నిజాన్ని కక్కించడమెలాగో వాళ్లకు తెలుసు. ఐ మస్ట్ టెల్ యూ బట్ కాన్ఫిడెన్షియల్. డైరెక్టర్ రోజర్ భరత్ వైపు ఒక క్షణం చూసి మిగిలిన వాళ్లందరికూ సైగ చేశాడు. రోడాల్ఫ్, పోలీస్ సర్జెంట్స్ భరత్ వైపు ఉత్కంఠతతో అదోలా చూస్తూ హాల్ నుండి నిష్క్రమించారు. మిస్ వసుధ, రోజర్ అన్నాడు. వసుధ ఉంటుంది, ఉండనివ్వండి, భరత్ అన్నాడు. ఆల్రైట్. భరత్ రోజర్ పక్కన సివిలియన్ డ్రెస్లో సూట్లో కూర్చున్న ఆ ఇద్దరి వైపు చూశాడు. వాళ్ళు నాకన్నా ముఖ్యమైన వాళ్ళు మిస్టర్ భరత్. ఒకరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, మరొకరు స్పేస్ ప్రాజెక్టులోని కీలకమైన వ్యక్తి. మనమందరం అందమైన ఈ ఎర్త్ ప్లానెట్ క్షేమాన్ని కాంక్షించే వ్యక్తులం, అండర్స్టాండ్? ఈ మిస్ నీకేమవుతుంది మిస్టర్ భరత్? మై ఫియాన్సీ. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. మా మ్యారేజ్ మరో నెలలో జరగాల్సింది. గుడ్ అండ్ కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మిస్టర్ రోజర్. ఎదురుగా ఉన్న ముగ్గురు చిరునవ్వు నవ్వారు. ఐఆమ్ భరత్, స్పేస్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ స్కాలర్ను. షీఈజ్ వసుధ, మైక్రోబయాలజీలో రీసెర్చ్ స్టూడెంట్. వెరీ గుడ్ కాంబినేషన్. భరత్ వసుధలు ఒకరివైపు ఒకరు చూసుకున్నారు లిప్తకాలం. గోహెడ్. రోజర్ కంఠం మృదువుగా ఉంది. వెల్కమ్ సార్. వెరీ మచ్. ఆ ముగ్గురు ముక్తకంఠంతో అన్నారు. అంతేకాదు, ఇప్పుడు మనమందరము ఒక టీం. ఈ టీంలో భరత్ ఒక ప్రధాన పాత్ర, అండర్స్టాండ్? థ్యాంక్ యూ సార్స్. భరత్ ఒకసారి గాఢంగా శ్వాస తీసుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రాజెక్ట్ ఎక్స్ గురించి నాకు కొన్ని గంటల క్రితమే తెలిసింది, అంటే నిన్న రాత్రి మాత్రమే. ఇక్కడ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, స్పేస్ రీసెర్చ్ ప్రతినిధి ఉన్నారు. మీరు నా మాటల్ని నమ్ముతారా? ఎస్ మిస్టర్ భరత్. ఒక వారం క్రితమే మిమ్మల్ని ప్రాజెక్ట్ ఎక్స్లో పనిచేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ గ్రాంట్ చేసింది. ఈసారి భరత్కు అక్కడ ఎదురుగా కూర్చున్న ముగ్గురు మీద నూటికి నూరు పాళ్లు నమ్మకం కుదిరింది. వీళ్లు కూడా ఏలియన్స్ లాగానే ఫ్రెండ్స్, మనసులో అనుకున్నాడు. అన్నింటికంటే ముందుగా మీకు చెప్పాల్సిన విషయం, ఏలియన్స్ మనకు శత్రువులు కారు, వాళ్లు మనకు ఫ్రెండ్స్. ఫ్లయింగ్ సాసర్లోని మన వాళ్లెవరికీ ప్రమాదం ఉండదు. అవునా? రోజర్ అన్నాడు. ఎస్, దృఢంగా అన్నాడు భరత్. ఆ నలుగురికి, డాగ్ రైనోకి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. రోజర్ ఆ మిగిలిన ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. వాళ్లు మనమీద ఏదో ముఖ్యమైన విషయంలో ఆధారపడ్డారని అనిపిస్తోంది. గుడ్ గాడ్, రోజర్ అన్నాడు. ఏలియన్స్ మనకంటే ఎంతో అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ రేస్. మన సైన్సు సాధించిన పురోగతి కంటే ఎన్నో వందల రెట్లు వారు సైన్స్లో పురోగమించారు. వాళ్లు తలుచుకుంటే మన ప్లానెట్ ఎర్తని ఒక త్రుటి కాలంలో ధ్వంసం చేయగలరు. ఒక్క సెకండ్లో భూమి మీదున్న సమస్త జీవరాశిని తుడిచిపెట్టగల సామర్థ్యం ఉన్నవాళ్లు. ఈ స్టేట్మెంట్కి బేసిక్ ఏమిటి? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? స్పేస్ ప్రతినిధి అడిగాడు. వెయిట్ సార్, నా ఒక్క ప్రతి స్టేట్మెంట్ను నేను ప్రూవ్ చేయగలను. కానీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నాకెటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా సమస్య వస్తే ఏలియన్స్ నుండి రావచ్చు.
ఇంతవరకు ఏమైనా వచ్చిందా? నిన్న రాత్రి వచ్చింది. ఏమైంది? నా దగ్గరున్న ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నింటినీ సిస్టమ్ నుండి డిలీట్ చేశాను. ఆఖరుకు హార్డ్ కాపీలో ఉన్న కీలక సమాచారాన్ని కూడా ధ్వంసం చేశాను. ముక్కలు ముక్కలుగా చింపి నా డస్ట్బిన్లో పడేసి నీళ్లు పోశాను. ఈ పాటికి ఆ ముక్కలు చివికి చివికి ధ్వంసమై ఉంటాయి. రోజర్తో పాటు ఆ మిగిలిన ఇద్దరు స్థాణువులయ్యారు. వైభరత్, అలా చేయమని ఏలియన్స్ ఆదేశించారు. ఎలాగా? ఎస్ఎంఎస్ మెసేజ్ పంపారు, దాన్ని డిలీట్ చేశాను. అది కూడా ఏలియన్స్ చెప్పినట్టుగా. ముగ్గురి మధ్య నిశ్శబ్దం. మిస్టర్ రోజర్, ఏదీ నమసక్యం కాదు, అవునా? కానీ మీ అందరికీ ఏలియన్స్ నడిచిన ప్రస్ఫుటమైన అడుగుజాడలు చూపెడతాను. మీకు అలెక్స్ విల్లాలో కూడా అలాంటి అడుగుజాడలు కనపడకపోవచ్చు. ఎక్కడా, ఎప్పుడు? రోజర్ కంఠంలో ఎంత నొక్కినా ఆగని ఉత్కంఠత. ఇప్పుడే నా వెంట రండి. లెట్స్ గో. ఆ ముగ్గురు వెంటనే లేచి నిల్చున్నారు. ఒక్క క్షణం. రోజర్ ఆగాడు. బయట మీడియా మనుషులతో హాలు కిక్కిరిసిపోయింది. మనం మరొక ద్వారం నుండి వెళ్లాలి. ఈ విషయం ఎలా బయటకు పొక్కింది? పోలీస్ సర్జెంట్ జాన్ మీడియా ప్రతినిధులకు తను చూసిన సమాచారాన్ని అమ్మేశాడు. ఇజిట్? అందుకే నలుగురు సర్జెంట్స్ను మన కంట్రోల్లోకి తీసుకున్నాను. వాళ్ల పెదవులకు లాక్ వేశాం. కానీ అప్పుడే ప్రపంచం యావత్తూ ఈ న్యూస్ వెళ్లిపోయింది. అవును, వెళ్లి టీవీ ముందు కూర్చుంటే ఈ విషయం అర్థమవుతోంది. భరత్ వసుదల్లో కూడా ఎగ్జైట్మెంట్. భరత్ వసుదల కోసం ప్రపంచంలోని మీడియా వ్యక్తులు మైక్రోస్కోప్తో గాలిస్తున్నారు. కానీ ఎలా తెలిసిందో వాళ్లందరూ ఇక్కడే ఉన్నట్టు పసిగట్టింది మీడియా. లెట్స్ గో భరత్. ఇక్కడ నుండి మనం వెంటనే వెళ్లిపోవాలి. మీడియా నుండి ముందు మనల్ని మనం రక్షించుకోవాలి. పైగా ఏలియన్స్తో మాట్లాడి అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి నువ్వే భరత్. ప్రపంచంలోని 100 కోట్ల మంది నీకోసం నిరీక్షిస్తున్నారు, రోజర్ అన్నాడు. భరత్ మనసులో మరోసారి ఎగిసిన ఎగ్జైట్మెంట్ కెరటం. కొన్ని గంటల్లో తన జీవితం ఎంత మారిపోయింది. రోజర్ ఆ వినువెంటనే ఆదేశాలిచ్చాడు. మరికొద్దిసేపట్లో మరో ద్వారం గుండా ఆ ఇదుగురు తప్పించుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో వారందరూ ఓ వ్యాన్లో అలెక్స్ విల్లా వైపు ప్రయాణిస్తున్నారు. రోజర్ వ్యాన్ను స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. మరో 2 గంటల్లో టయోటా చేరుకుంది ఆ వ్యాన్. భరత్కు లోలోపల భయం ప్లస్ ఉద్వేగం. తను మాట్లాడుతున్న ప్రతి విషయం, తను చేస్తున్న ప్రతి చర్య ఏలియన్స్కు తెలుస్తూ ఉండాలని తన అంచనా. ఏలియన్స్ అనుమతుంటేనే తను వాళ్ల అడుగుజాళ్లు చూపెట్టగలడు. లేనట్లయితే దారిలోనే ఏదైనా అవాంతరం రావచ్చు. రోజర్ అడిగాడు, వాట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్? భరత్ నవ్వాడు. స్పృహతప్పి పడిపోవడమే. ఆ మాటకు అందరూ పెళ్ళు నవ్వారు. ఏలియన్స్ ఇన్ని సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఏం చేస్తున్నట్లు? కొంతవరకు నేను ఊహించగలను మిస్టర్ రోజర్. ఏంటది? వాళ్ళందరూ మనకు కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు. ఒక లైట్ ఇయర్ అంటే? ఎప్పుడో చదివాను భరత్. ఒక సెకనుకు కాంతి ప్రయాణించే వేగం. అంటే సెకనుకు 256,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ వేగంతో ఒక సంవత్సరం ప్రయాణించే దూరాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. అలాంటి 100 లైట్ ఇయర్స్ దూరం నుంచి ఏలియన్స్ వచ్చారు రోజర్. ఎలా సాధ్యం? 100 సంవత్సరాల క్రితం మనం మనిషిని చంద్రమండలం పంపగలిగే సైన్స్ విజ్ఞానం మనకు లేదు. అంతేకాదు, చంద్రమండలం మీద కాలు పెట్టగలగడం అంటే ఆనాటి మనుషులకు నమసక్యం కాని విషయం. కానీ ఈనాడు మనం మనిషిని చంద్రమండలం పంపగలిగే పరిజ్ఞానాన్ని సంపాదించాం. అలాగే ఏలియన్స్ మనకంటే 1000 సంవత్సరాల ముందు కాలంలో ఉన్నారు. అంటే వారి సైన్సు ఎంత అభివృద్ధి చెందుండాలి రోజర్. మన మేధస్సుకు, మన ఊహలకు అందని అడ్వాన్స్మెంట్ ఏలియన్స్ నుంచి వారి జీవిత పరిణామం, వారు సాధించిన సైన్సు ప్రగతి మన ప్లానెట్ ఎర్త్కు మార్గదర్శకం అవుతుంది. అందరూ ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. అసలు ఏలియన్స్ మైండ్లో ఏముంది? అదే నాకు అంతుపట్టిన విషయం. బహుశా ఆ విషయం మనకు అతి త్వరలో అర్థమవుతుందేమోనని ఆశిస్తున్నాను మిస్టర్ రోజర్. మిస్టరీ వీడుతుందా? మరింత జటిలమవుతుందా? ఇంతకీ ఏలియన్స్ స్థావరాలు ఎక్కడున్నాయో చెప్పడం కుదరదా మిస్టర్ భరత్? మిస్టర్ రోజర్, నేనెక్కడికి పోతున్నాను, మీరెక్కడికి పోతున్నారు, అనుక్షణం మనం కలిసే ఉంటున్నాం. కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా చెబుతాను. ఇప్పుడే చెబితే మనందరం చిక్కుల్లో పడతామని భయం. వారిలో ఎలెక్స్ కూడా ఉంటారు. ఎలెక్స్ లాంటి మేధావి ఈ ప్రపంచంలో 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ భూమి మీద పుడతాడు. ఆ మాటలకు ఆ 3 అమెరికన్స్కు భరత్ అంటే ఒక రకమైన ఆప్యాయత పిలుబుకింది. అంతేకాదు, భరత్ చిత్తశుద్ధి మీద పూర్తిగా నమ్మకం కలిగింది. ఆ తర్వాత టాపిక్ స్పేస్ రీసెర్చ్ మీదకు వెళ్ళింది.
తిరిగి భరత్ చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా స్పేస్లో ప్రయాణించిన వ్యక్తి రష్యన్ యూరీ గగారిన్. 1961 ఏప్రిల్ 12వ తారీఖున యూరీ గగారిన్ స్పేస్లో ప్రయాణించి భూమితో రేడియో టీవీ కమ్యూనికేషన్స్ అనుసంధానించాడు. ఆ రోజుల్లోనే సైన్స్ సాధించిన ఒక అపూర్వ విజయం. స్పేస్ క్రాఫ్ట్ కాస్మోనాట్ ముందుగా సెలెక్ట్ చేసిన లక్ష్య ప్రదేశంలో చేరుకున్నారు. అప్పుడు యూరీ గగారిన్ స్పేస్లో 1 గంట 48 నిమిషాలున్నాడు. ఆ మైల్రాయి నుంచి బయలుదేరిన స్పేస్ రీసెర్చ్ ఎన్నో ముందడుగులు వేసి అద్భుతాలు చేసింది. అలాగే స్పేస్ రీసెర్చ్లో జరిగిన మరో అద్భుతం మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టడం. 1969 జూలై 16 నుండి 24వ తారీఖు వరకు సుమారు 198 గంటల పైనుంచి చంద్రమండలం చేరుకుంది అమెరికన్స్ ప్రయోగించిన స్పేస్ షిప్ అపోలో 11. అపోలో 11లో 3 యాస్ట్రోనాట్స్ ఉన్నారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకల్ కోలిన్స్, ఎడ్విన్ ఆల్ట్రిన్. అయితే చంద్రమండలం మీద కాలిడిన తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ రోజు జూలై 20, 1969. ఆ తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను ఫాలో అయిన వారు ఎల్డ్రోన్. ఈ సంఘటనను విశ్వవ్యాప్తంగా టీవీల్లో ప్రసారం చేశారు. ఆ యాస్ట్రోనాట్స్ చంద్రమండలం నుండి కొన్ని శకలాలను సేకరించి భూమి మీదకు తీసుకునొచ్చారు. ఆ తర్వాత అపోలో 12 కూడా విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది మరింత వివరంగా చంద్రమండలాన్ని శోధించింది. స్పేస్ రీసెర్చ్ వల్ల మనకు కలిగే ఉపయోగాలేమిటి? రోజర్ ప్రశ్నించాడు. ఈసారి స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుండొచ్చిన ఆ ప్రతినిధి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ భూమిలో ఉన్న అపార ఖనిజ సంపదలు, వాతావరణం మీద పరిశోధనలు, 0 గురుత్వాకర్షణలో లోహాలు ఎలా రియాక్ట్ అవుతాయి, వాటి క్రిస్టల్స్ ఫార్మేషన్, అలాగే మొక్కలు, కొన్ని కీటకాలు స్పేస్లో ఎలా పెరుగుతాయి, వీటి నుండి జెనెటిక్ అధ్యయనాలు, ఇవన్నీ మైక్రోబయాలజీలో చేసే విశ్లేషణలు, అలాగే గూఢచారి చర్యలు. అంతేకాదు వాతావరణంలో ఉపద్రవాన్ని పసిగట్టడం, టెలికమ్యూనికేషన్స్, ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయి. అసలు ఈ స్పేస్ రీసెర్చ్ లేకపోతే మనం 100 సంవత్సరాలు వెనకబడి ఉండేవారం మిస్టర్ రోజర్. అందరూ ఏకాగ్రతతో వింటున్నారు. చర్చ మళ్లీ కొనసాగింది. స్పేస్లో ప్రయాణం చేయడానికి 2 ముఖ్యమైన విషయాలున్నాయి. 1, గురుత్వాకర్షణ శక్తి తగ్గినప్పుడు మనం భారరహిత స్థితిలోకి జారుకొని మన బరువు తగ్గిపోతుంది. భూమి మీదున్న మన బరువు చంద్రమండలానికి వెళితే తగ్గిపోతుంది. ఇక 2, స్పేస్లో ప్రయాణించేటప్పుడు గమనంలో ఉంచుకోవలసినవి మరో అతి ముఖ్య విషయం స్పేస్ రేడియేషన్. ఈ రెండింటినీ, అంటే స్పేస్లో ఉండే భారరహిత స్థితి, స్పేస్ రేడియేషన్ను దృష్టిలో ఉంచుకుని స్పేస్ బయాలజీ, అంటే స్పేస్లో జీవప్రక్రియ పరిణామం ఎలా ఉంటుందో రీసెర్చ్ చేయడం జరిగింది. ఎన్నో విషయాలు తెలిసాయి. ఈ ఆమె కరెక్ట్ వసుదా? అడిగాడు స్పేస్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి. ఎస్ సార్, వసుదంది. వసుదా భరత్లకు ఇంతవరకు రోజర్ మినహా ఆ మిగిలిన ఇద్దరు పేర్లు తెలియవు. రోజర్ కూడా వాళ్ల ఐడెంటిటీని ఇంతవరకు గోప్యంగానే ఉంచాడు. మిస్ వసుదా, మీరు మైక్రోబయాలజీ స్టూడెంట్ కదా? అవును. రీసెర్చ్లో తెలిసిన విషయాలు. స్పేస్లో అనేక సంవత్సరాలు భారరహిత స్థితిలో జీవిస్తే ఎలుకల పెరుగుదల కుచించుకుపోయింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్పేస్లో ఎలుకలు తమ శక్తిని కోల్పోయి పెళుసుగా తయారయ్యాయి. అనేక విషయాల్లో మనలాగే ఉండే ఈ ఎలుకలు స్పేస్లో డీహైడ్రేషన్కు గురయ్యి దాహంతో తప్పించిపోయాయి. అలాగే హార్మోన్ల పెరుగుదల కూడా స్పేస్లో తగ్గిపోయింది. ఈ స్పేస్ ఫ్లైట్లో జరిగిన మార్పుల వల్ల తిరిగి భూమి మీదకొచ్చినప్పుడు మామూలు స్థితికి రావడానికి సుమారు 1 నెల రోజులు పట్టింది. వసుధ కొనసాగించింది. అంతేకాదు, ఈ గురుత్వాకర్షణ శక్తి ఒక అద్భుతం. ఈ విశ్వంలో అత్యంత కీలకమైంది ఈ ఆకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి వల్లనే భూమి మీద జీవ పరిణామం పెరిగింది. మీకు తెలిసే ఉంటుంది, వెన్నెముకున్న జంతువులు, వెన్నెముకలేని జంతువులు, వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, అసలు జీవరాశిలో ఎముకలు ఏర్పడడానికి అతి ముఖ్యమైన కారణం ఈ గురుత్వాకర్షణ శక్తియే. అలాగే చెట్లలో వేళ్లు భూమి లోపలికి చొచ్చుకుపోయి కాండం పైకి పెరిగి దాని నుండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించడానికి మూల కారణం గురుత్వాకర్షణ శక్తియే. మీరొకసారి ఊహించుకోండి, మనం ప్రయాణిస్తున్న మన కారు, చెట్లు, లోయలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ ఈ స్పేస్లో కిందకు జారిపోకుండా తలకిందులుగా వేలాడుతున్నాయి. దీనికి కారణం తెలుసా? గురుత్వాకర్షణ శక్తి. అసలు ఈ విశ్వంలో దేవుడనేవాడుంటే ఈ గురుత్వాకర్షణ శక్తిలోనే ఉన్నాడు మిస్టర్ రోజర్. వండర్ఫుల్ మిస్ వసుదా, రోజర్ అన్నాడు. అలాగే భూమి చుట్టూ మన వాతావరణంలో వాయువులు,
ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి అనేక వాయువులు ఈ గురుత్వాకర్షణ శక్తికి లోబడి భూమి మీద ఉండిపోయాయి. అందువల్లనే మన జీవరాశి మనుగడ సాగిస్తోంది. ఈ ఏలియన్స్ అనేక వందల లైట్ ఇయర్స్ ప్రయాణం చేసి మన భూమి మీదకి ఎలా వచ్చారన్నది నిజంగా ఒక అద్భుత విషయం. వాళ్ల సైన్సు ప్రగతి మన మేధస్సుకు అందదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడున్నాడనిపిస్తోంది, రోజరన్నాడు. సైన్సు లోతుల్లోకి వెళ్లినప్పుడు దేవుణ్ణి విశ్వసించడం కష్టమే అవుతుంది మిస్టర్ రోజర్. నాకు మాత్రం దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ఈ సౌర కుటుంబాన్ని శూన్యంలో పడిపోకుండా తన గురుత్వాకర్షణాశక్తితో ఆకర్షిస్తోన్న ఈ సూర్యుడే. ఈ విశ్వంలో సూర్యుడి శక్తి, ఈ గురుత్వాకర్షణ శక్తి వల్లనే ఈ సృష్టి పరిణామమంతా జరిగింది. అంతేకాని మన గ్రంథాల మహిమ వల్ల కాదు. సైన్సు కారణాన్ని అన్వేషిస్తుంది. అయినా ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు హేతువుకు అందకుండా ఉన్నాయి. అందుకని వీటిని దేవుడికి ఆపాదించడం పొరపాటేమో. ఏదో ఒక రోజున నిజం తెలుస్తుంది. ఈ నిజమే, ఈ సత్యమే, ఈ జ్ఞానమే నిజమైన దేవుడు. అయితే మనకు తెలిసిన ఈ జ్ఞానానికి, ఈ సృష్టికి మూల కారణం ఈ సూర్యుడే. అతడి గురుత్వాకర్షణ శక్తియే. ఈ రెండూ లేకపోతే ఈ విశ్వమే లేదు, మనమూ లేము, ఈ ఏలియన్స్ లేరు. అంతా చీకటి, అంతా తిమ్రమే. వసుధ వాక్ప్రవాహం అలా కొనసాగింది. తర్వాత స్పేస్ రీసెర్చ్ ప్రాజెక్టు డైరెక్టర్ స్పేస్ సైన్స్ గురించి రోజర్ సందేహాల్ని విశ్లేషించి వివరించింది వసుధ. మరికొద్దిసేపట్లో ఏలియన్స్ అడుగుజాళ్లు చూడబోతున్నారు. అందరూ వ్యాన్ నుండి కిందకి దిగారు. భరత్ ముందుగా అడుగులు వేస్తుంటే మిగిలిన వాళ్లు అనుసరించారు. భరత్ ఆ క్రితం రాత్రి జరిగిన దృశ్యాన్ని, స్థలాన్ని పునశ్చరణ చేసుకున్నాడు. ఫ్లయింగ్ సాసర్ ఈ దరిదాపుల్లోనే ఆగింది. ఆ ఆగిన చోట చిన్న రాతి గుట్టుంది. ఆ గుట్టను గుర్తుపట్టి భరత్ అక్కడకు చేరాడు. భరత్ను ఫాలో అవుతూ ఆ నలుగురు, ఇక్కడే ఇక్కడే ఫ్లయింగ్ సాసర్ ఆగింది, ఇదిగో ఇదిగో ఇక్కడ ఏలియన్స్ నిలబడింది. భరత్ గుర్తుపట్టాడు ఏలియన్స్ నిలబడిన చోటు. హియర్ హియర్ దరిదాపు అరిచినంత పనిచేశాడు భరత్. ఆ నలుగురు ఒక్కసారి ఆగిపోయి అటువైపు చూశారు. మొత్తం నాలుగు కాలిజాళ్లు, అటు రెండు పాదాలు, ఇటు రెండు పాదాలు, ఇద్దరి ఏలియన్స్ల అడుగుజాళ్లు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. రోజర్, ఆ మిగిలిన ఇద్దరు అమెరికన్స్ ముందుకొంగారు. రోజర్ తన వెంట తెచ్చిన వీడియో కెమెరాతో ఆ అడుగుజాడల్ని, ఆ పరిసరాల్ని చిత్రీకరిస్తున్నాడు. అలాగే స్పేస్ డైరెక్టర్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ తమ జేబుల్లోంచి చిన్న కెమెరా తీసి క్లిక్ క్లిక్ మని అనిపిస్తున్నారు. ఏంటి అడుగులు ఇంత లోతుగా ఉన్నాయి, కొన్ని టన్నుల బరువుంటే కాని ఇంత లోతైన పాదముద్రలు పడవు అన్నాడు రోజర్. రోజర్ మనమిక్కడ ఎక్కువగా తిరగొద్దు, వాళ్ల అడుగుజాడల ప్రింట్స్ మన కాళ్ళ కింద పడి చెరిగిపోవచ్చు. ఇక్కడ ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, స్పేస్ ప్రాజెక్టు డైరెక్టర్ అన్నాడు. వెల్ సెడ్, రోజర్ ప్రతిస్పందించాడు. ఇలా మాట్లాడుకుంటుండగానే ఉన్నట్టుండి చుట్టుపక్కల వాతావరణం వేడిగా మారిపోవడం మొదలుపెట్టింది. భరత్ పెద్దగా అరిచాడు, ఏలియన్స్ మిస్టర్ రోజర్, ఏలియన్స్ ఇక్కడే ఉన్నారు. ఒక్కసారిగా ఆ మిగిలిన నలుగురిలో సంచలనం. ఎక్కడ భరత్, ఎక్కడా? ఈ దరిదాపుల్లోనే. ఆ ఐదుగురు నలువైపులా డేగకళ్లతో వెతికారు. రోజర్ చెయ్యి నడుముకున్న బెల్టం తడిమింది. రివాల్వర్ బరువుగా, చల్లగా, భరోసాగా అతని చేతి వేళకు తగిలింది. గమనించిన భరత్ అన్నాడు, సాహసం చేయొద్దు మిస్టర్ రోజర్, స్టీవ్ లాంటి కరుకుదేలిన సెక్యూరిటీ గార్డియే బందీ అయ్యాడు, మనం ఏమీ చేయలేం. ఉన్నట్టుండి ఆ చెట్ల గుబుర్ల మధ్య ఇండుటాకుల మీద ఎవరో నడుస్తున్నట్టుగా అలికిడి. ఆ ఐదుగురు అటువైపు తిరిగారు. అందరూ అటువైపు తల తిప్పారు. అక్కడ ఎదురైన దృశ్యాన్ని చూసి అందరూ శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు. ఎదురుగా ఫ్లయింగ్ సాసర్ నిలబడింది. ఫ్లయింగ్ సాసర్ భూమికి ఐదడుగుల ఎత్తులో భూమిని తాక్కుండా అలా శూన్యంలో వేలాడుతోంది. ఇన్క్రెడిబుల్! అలా గురుత్వాకర్షణ శక్తిని జయించి నిశ్చలంగా శూన్యంలో నిలబడిన ఫ్లయింగ్ సాసర్ని చూసిన ఆ ఐదుగురిలోని రియాక్షన్. అంతకుముందు భరత్ చూసినప్పుడు ఫ్లయింగ్ సాసర్ భూమి మీద దిగినట్టుగా గుర్తుంది, కాని ఇప్పుడలా కాదు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఫ్లయింగ్ సాసర్ ఆరెంజ్, నీలం, ఎరుపు, వైలెట్ కాంతుల్ని వెదజల్లుతోంది. హఠాత్తుగా ఫ్లయింగ్ సాసర్ డోర్ ఓపెన్ అయింది. తెరుచుకున్న ఆ డోర్ నుంచి ఇద్దరు హ్యూమనాయిడ్స్ తలలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రెండు తలల్లో నారింజకాయ సైజులో రేడియం డయల్స్ బిగించినట్టుగా రెండు కళ్ళు. గోబ్యాక్! ఆ ఇద్దరు హ్యూమనాయిడ్స్లో ఎవరు మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఆ ఐదుగురు ఇంకా షాకు నుండి తేరుకోలేదు. తమకు ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం కలో నిజమో తెలియడం లేదు. ఆ ఐదుగురు అచేతనంగా అలాగే నిలబడిపోయారు. గోబ్యాక్! ఈసారి ఏలియన్స్ వాయిస్లో వాల్యూమ్ పెరిగింది. గోబ్యాక్!
రోజర్ చెయ్యి రివాల్వర్ మీదకు అసంకల్పితంగా వెళ్ళింది. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ కాంతిపుంజం ఆ ఐదుగురిని తాకి తాకగానే అందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్లకు తెలీదు. ఫ్లయింగ్ సాసర్ మరో నాలుగడుగులు కిందకు దిగింది. ఈసారి అంతకుముందు తెరుచుకున్న డోర్ కిందగా మరో తలుపు తెరుచుకుంది. అందులోంచి ఒక ఏలియన్ దిగి భరత్ వసుదలను సమీపించాడు. కిందకొంగి రెండు చేతులు చాచాడు. అవి చేతులు అండం కంటే బలిష్టమైన మెటాలిక్ ప్లేట్స్ అంటే బావుంటుందేమో. ఒక సుమో ఒక గడ్డి పరకను ఎత్తినంత తేలిగ్గా ఆ ఏలియన్ రెండు చేతులతో భరత్నెత్తుకుని ఫ్లయింగ్ సాసర్లోని మరొక ఏలియన్కు అందజేశాడు. ఆ తర్వాత వసుదను కూడా ఎత్తి అలాగే లోపలకు చేరవేశాడు. ఇదంతా కేవలం 3 నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. తర్వాత ఫ్లయింగ్ సాసర్ డోర్స్ మూసుకుపోయి గాల్లోకి లేచింది. అలా అలా కొన్ని 100 మీటర్లు ఎత్తులోకి కొన్ని సెకండ్లలో ఎగిరిపోయి క్రమంగా ఒక చిన్న చుక్కలా కుచించుకుపోతూ వినీలాకాశంలో మబ్బులమాటన మాయమైపోయింది.